ఇంటర్మీడియట్ వన్ బి థర్డ్ యూనిట్ ద స్ట్రైట్ లైన్ ఎక్సర్సైజ్ త్రీ ఈ క్వశ్చన్ నెంబర్ రోమ్ త్రీలో సెకండ్ క్వశ్చన్ కన్నా ఫైన్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రాంగిల్ హూస్ సైట్స్ ఆర్ గివెన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ మైనస్ టూ ఈక్వస్ టు జీరో అండ్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో అనేది సమ్మిచ్చాడు కన్నా దీనికి సర్కమ్ సెంటర్ అనేది ఫైన్ చేయమంటున్నాడు కన్నా వచ్చి పరికేంద్రం అంటారు తెలుగులో ఏమంటారంటే పరికేంద్రము అంటారు కన్నా ఓకే దీని గురించి ఈ సమ్మె ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ గురించి అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కన్నా ఇంటర్మీడియట్ వన్ ఇయర్ వన్ వీక్ సంబంధించినటువంటి కంప్లీట్ సమ్స్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీకు అందరికంటే ముందు వీడియో అనేది మిమ్మల్ని చేరడం జరుగుతుంది లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడినట్టయితే వాళ్ళకైనా ఇది షేర్ చేయండి కన్నా వచ్చి ఓకే ఫస్ట్ లైన్స్ తీసుకున్నాను వన్ టూ త్రీ అని చెప్పేసి ఓకే ఫస్ట్ వన్ ని టూని అంటే ఈ లైన్ ని ఈ లైన్ ని సాల్వ్ చేస్తే మనకి ఏ అనే పెట్టిసిస్ వస్తుంది తర్వాత ఇది ఇది సాల్వ్ చేసినట్టయితే అయితే బి వస్తుంది ఇది ఇది సాల్వ్ చేసినట్టయితే త్రీ అనేది వస్తుంది ఓకే కదా కన్నా ఫస్ట్ నేను వన్ టూని సాల్వ్ చేస్తున్నాను ఓకే సాల్వింగ్ వన్ అండ్ టూ ఈ గెట్ ఏ పెట్టేసి ఓకే తెలుసు కదా కన్నా ఇది ఎలా తీసుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దామంటే ఎక్స్ బై వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ టూ జర్ టూ వెంటనే మైనస్ వేయాలి మీకు తెలుసు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అయిపోతుంది టూ వన్ జర్ టూ కన్నా వై ఓకే ఫైవ్ టూ టూ ఫైవ్ జర్ టెన్ మైనస్ ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అవుతుంది వన్ టూ జీరో టూ ఓకే వన్ బై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ వన్ జీరో వన్ మైనస్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఓకే కన్నా ఇప్పుడు వచ్చేంటంటే ఎక్స్ బై జీరో వై బై ట్వల్వ్ వన్ బై మైనస్ సిక్స్ అంతే కదా కన్నా ఫస్ట్ దీని దీనికి ఈక్వల్ చేయాలి వన్ బై మైనస్ సిక్స్ వై బై 12 ఈక్వల్స్ టు వన్ బై మైనస్ సిక్స్ ఈ 12 ఎక్కడికి వెళ్ళింది అనుకోండి కన్నా 12 బై మైనస్ సిక్స్ టూ జా అంటే ఎంత వచ్చింది మైనస్ టూ వచ్చింది ఈ 0 ఎక్కడికి వెళ్ళింది అనుకోండి జీరో బై మైనస్ సిక్స్ అంటే జీరో బై ఎనీథింగ్ ఈక్వల్స్ జీరో కాబట్టి ఎక్స్ జీరో అంటే మనకి ఏ ఎంత వచ్చినట్టు అంటే కన్నా ఏ అనేది ఎక్స్ జీరో కామా మైనస్ టూ వచ్చినట్టు జీరో కామా మైనస్ టూ ఎస్ ఇప్పుడు వచ్చి నెక్స్ట్ సేమ్ అదే విధంగా వన్ని త్రీని సాల్వ్ చేస్తాను బి వస్తుంది ఓకేనా ఓకే కన్నా మనకి అని సేమ్ చేస్తాను కన్నా వచ్చి మీకు టైం వేస్ట్ కదా ఎందుకు వచ్చి వీడియోని స్కిప్ చేసుకుంటా మీరు చూసేయడం కోసం నేను చేస్తాను బిఏమోని మైనస్ త్రీ కమ్మ వన్ కమ్మా అదేవిధంగా త్రీని టూని సాల్వ్ చేసినట్టయితే సి వస్తుంది కన్నా ఓకేనా ఓకే కన్నా ఇప్పుడు చూసినట్టయితే కన్నా సీ కూడా మనకి వన్ కమా త్రీ వచ్చింది కదా మూడు వెట్టి మనకి ఎప్పుడైతే వచ్చేస్తాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా ఏ నుంచి ఎస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా సర్కమ్ సెంటర్ అనేది ఎప్పుడు కూడా కన్నా వెట్టి శిస్సులకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కన్నా ఓకే అప్పుడు ఏం చేస్తామంటే ఏఎస్ బిఎస్ ఈక్వల్ చేయొచ్చు కదా ఎస్ అది చేస్తాను తర్వాత బిఎస్ను సిఎస్ ఈక్వల్ చేయొచ్చు కదా చేస్తాను అది ఓకేనే కన్నా ఒకే కథ కన్నా ఇప్పుడు వచ్చి అంటే ఎస్ఏ దగ్గర నుంచి ఏకి ఎస్ నుంచి బీకి కూడాను సేమ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పాను కదా కాబట్టి రెండిటిని ఈక్వల్ చేశాను ఎస్ఏ అంటే డిస్టెన్స్ ఎస్బి అంటే డిస్టెన్స్ కన్నా ఎస్ని మనం ఏమో అంటే సర్కమ్ సెంటర్ని ఎక్స్ కామోయి అనుకున్నాను కన్నా ఓకేనా అప్పుడు వచ్చి ఇక్కడ ఈ రెండు పాయింట్లు ఇక్కడ తీసుకున్నాను ఇది డిస్టెన్స్ ఫామ్లో దీనికి కూడా రెండు పాయింట్లు తీసుకున్నాను ఓకే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇది కూడా సేమ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ కన్నా సబ్జెక్ట్ చేసేట ఇంకేముంది వచ్చి ఎక్స్ టూ అంటే ఎంతకన్నా జీరో కదకన్నా జీరో మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే ఎంతకన్నా మైనస్ టూ మైనస్ వై వన్ అంటే ఎంతకన్నా వై హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ వచ్చి ఎక్స్ టూ అంటే ఎంతకన్నా మైనస్ త్రీ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ కదకన్నా హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే వన్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఓకే కన్నా ఇప్పుడు వచ్చి ఏం చేద్దామంటే బోత్ సైడ్ స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ చేయొచ్చు ఇదేమో మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మైన ఎప్పుడైనా స్క్వేర్ ఉన్నప్పుడు సారీ ఎక్స్లోంచి జీరో నుంచి ఎక్స్ తీస్తే మైనస్ ఎక్స్ ఉంటుంది మైనస్ ఎక్స్ని స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అయిపోతుంది మీకు తెలుసు ఓకే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ అంటే మైనస్ టూ కన్నా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ అంటే మైనస్ టూ వై బి అంటే ఓకే ఈక్వల్స్ టు ఇది కూడా అంతే మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఓకే మళ్ళా ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఓకే బో సైడ్ ఎక్స్ స్క్వేర్లు క్యాన్సిల్ బో సైడ్ వై స్క్వేర్లు క్యాన్సిల్ ఓకే మైనస్ మీదన స్క్వేర్ ఉన్నది కాబట్టి ప్లస్ అయిపోతుంది మైనస్ ఫోర్ అవుతుంది అది ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ వై అంటే కదా టూ టూ జెర్ ఫోర్ వై ఈ క్వస్ట్ మైనస్ టూ ప్లస్ అవుతుంది త్రీ స్కోర్ అంటే నైన్కి అతక ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ త్రీ జెర్ సిక్స్ ఎక్స్ అంటే కదా ఒక వన్ స్క్వేర్ అంటే ఎంతకన్నా వన్ ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ వై ఓకే ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం అంటే కన్నా ఫోర్ ప్లస్ ఫోర్ వై ఓకే వన్ నైన్కి వన్ యాడ్ చేస్తే టెన్ కన్నా సిక్స్ ఎక్స్ మైనస్ టూ వై ఈ మైనస్ ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే కానీ ఈ టూ వైన్ అవతిలోకి తీసుకొచ్చేద్దాం ఫోర్ వైకి ఈ టూ వై అవతల తీసుకొస్తే ప్లస్ అవుతుంది సరే కన్నా ఈ దీన్ని అవతలకి తీసుకెళ్ళిపోతాం వచ్చి ఈ రెండిట్లు కూడా అప్పుడు ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్ టెన్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ వై ఈ వ్యవతిలోకి వెళితే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఈక్వల్స్ టు జీరో అప్పుడు సిక్స్ ఎక్స్ ఓకే మైనస్ టూ వై మైనస్ ఫోర్ బై ఏమవుతుంది మైనస్ సిక్స్ బై అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చి టెన్ లోంచి ఫోర్ లెస్ వేస్తే ఎంతకన్నా ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సిక్స్ పోములు తీసేద్దాం ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో సిక్స్ ఇంటూలో ఉంది అవతల పదే డివైడ్ చేస్తే జీరో కదా కన్నా ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఈక్వేషన్ ఫోర్ కన్నా వచ్చి ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మరలా ఏం చేస్తామంటే కన్నా ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సీ చేయాలి ఇప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది ఫిఫ్త్ ఈక్వేషన్ ఓకే ఓకే కన్నా సేమ్ ఇది కూడా మీకు ఎస్బీ ఈక్వస్ టు ఎస్సీ కూడా చేసేస్తాను చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది టూ ఎక్స్ మై ప్లస్ వై ఈక్వస్ టు జీరో వచ్చింది కన్నా ఇప్పుడు ఈ రెండింటినీ సాల్వ్ చేయాలి ఫోర్ని ఫైవ్ని ని సాల్వ్ చేసినట్టయితే మనకి సర్కమ్ సెంటర్ అనేది మనం ఫైన్ చేయొచ్చు కన్నా వచ్చి ఓకే సాల్వ్ చేస్తాం ఓకే కన్నా ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేసేద్దాము సాల్వ్ చేసినట్టయితే అయితే ఏమొస్తుంది చూడండి కన్నా ఎక్స్ బై జీరో చేతి ఇది మల్టిపై చేస్తే జీరో మైనస్ వన్ వన్ జీరో వన్ ఓకే వై బై వన్ టూ జెర్ టూ మైనస్ జీరో చేతి మల్టీప్లై చేస్తే జీరో ఓకే వన్ బై వన్ వన్ జెర్ వన్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అయిపోతుంది వన్ టూ జెర్ టూ కన్నా ఓకే ఎక్స్ బై మైనస్ వన్ ఈక్వల్స్ టు వై బై టూ వన్ బై త్రీ అంతే కదా కన్నా ఓకే ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం అంటే కన్నా ఈ ఎక్స్ నేను అర్థమంటే మైనస్ ఎక్స్ కదా కన్నా వై బై టూ కదా ఇది ఇది వన్ బై త్రీ ఓకే ఇప్పుడు ఏంటంటే మైనస్ ఎక్స్ వన్ బై త్రీకి ఈక్వల్ చేస్తాం వై బై టూని వన్ బై త్రీకి ఈక్వల్ చేస్తాం ఇది దీనికి దీనికి అప్పుడు పోస్ట్ సైడ్ మైనస్ చేతి మల్టిఫై చేసినట్టు ఏమొస్తుంది కన్నా ఇది వస్తుంది ఈ టూ ఇక్కడ తీసుకెళ్తే టూ బై త్రీ వస్తుంది కన్నా వచ్చి సర్కమ్ సెంటర్ ఇదే కన్నా వచ్చి ఒకే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా నచ్చకపోతే డజ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్